హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో జిల్లాల వారీగా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా ఈరోజు మనకు వార్తాపత్రికలో అధికారికంగా ప్రకటించారు సో వీటిని తాత్కాలిక ప్రాతిపాదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఎలాంటి పరీక్ష లేకుండా వీటి యొక్క నియామక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకు ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఎలాంటి పరీక్ష అయితే ఉండదు డిగ్రీ అర్హత ఉంటుంది దీనికి ఓకేనా మన డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ అనేది తీయడం జరుగుతుంది సో మెరిట్ తీసినటువంటి అభ్యర్థులు ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో ఓకేనా వారిని వారికి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది జిల్లాల వారిగా కలెక్టర్లు అతి త్వరలోనే ఈ యొక్క నియామక ప్రక్రియ ప్రారంభించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఓకేనా పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీ ఓకేనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది కరోనా నియంత్రణకు సంబంధించిన పనులు గ్రామ పంచాయతీల పరిధిలో ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కార్యదర్శులు లేని సో పనులకు ఆటంకాలు అనేవి ఏర్పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఒక్కో కార్యదర్శి సుమారు ఐదు గ్రామాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని గ్రామాలను ఒకేసారి పర్యవేక్షణ చేయడము ఒక కార్యదర్శికి ఇబ్బందిగా మారింది దీంతో కరోనా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణతో నిర్వహణకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి దీంతో విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను యుద్ధ ప్రాతిపాదికన భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసే వరకు పరిపాలనలో జాప్యం జరగకుండా పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నేరుగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు దీంతో జిల్లాల వారిగా ఖాళీలను గుర్తించి వాటిని అర్హతతో భర్తీ చేసే విధంగా గమనించాలి చాలామంది ఒక మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే సార్ ఇది ఆల్రెడీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వచ్చింది కదా సో అవి రిజల్ట్ రాలేదు సో వాటినే ఫస్ట్ తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు అంటున్నారు కానీ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ సో ఖాళీలను గుర్తించి ఖాళీలను ఆల్రెడీ గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు అది పాతది అది సెకండరీ దాంతో సంబంధం లేదు ఇక్కడ ఓకేనా సో ఖాళీలను గుర్తించి వాటిని అర్హతతో భర్తీ చేసేందుకంటే కొత్త అర్హత సృష్టించి సో వాటిని భర్తీ చేయనున్నారు సో మరి ఈ అర్హత ఇంటర్ పెడతారా డిగ్రీ పెడతారా అనేది ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వన్ టూ డేస్లో మనకైతే క్లారిటీ వస్తుంది ఇది పూర్తిగా కొత్త నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దీంట్లో ఎవరైనా చెప్పినా నమ్మద్దు ఇది పూర్తిగా కొత్త నోటిఫికేషన్ మీ జిల్లాల వారిగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలు మీకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కూడా మీకు అందజేస్తాను ఏ విధంగా అప్లై చేయాలని కూడా మీకు అతి త్వరలోనే తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉండండి ఆర్కే ట్యూటోరియల్ థ్యాంక్ యూ హ్యావ్ అన్ అండ్ స్టెప్ బాయ్